బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. సాక్షాత్తు అమ్మవారు ఈ కురాంతానికి ఎలా వస్తుంది అనేటువంటి భావనతో అమ్మరాయ వచ్చింది. ఎదురు చూస్తున్నటువంటి దేవత ప్రత్యక్షం అవనే అయ్యింది. అమ్మవారు వచ్చింది నగరంలో పెద్దలందరూ ముఖ్యంగా దేవాదాయ శాఖ అధికారులు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు సదుపాయాలపై కాబట్టి జగన్మాత మంగళ స్వరూపిణి కాళీ ఏక సమకూర్చాం. ఆ కాళీ అమ్మవారి స్వరూపం ఎలా ఉంది అంటే ఏక సమకూర్చాం. ఈ వానలు కొడుకున్నాయి, వానలు కొడుకున్న సమయంలో మనం ఆకాశాన్ని కానీ చూస్తే నల్లటి మేఘం కాలు మేఘం ఏ విధంగా అయితే ఉంటుందో కాళీ ఏక సమకూర్చాం. ఇంతటి తేజస్వరూపంతో అమ్మవారు ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ముక్కోటి దేవతలని ప్రార్థన చేసేటువంటి ఘట్టం. రాజవాళ్ళు గాడాలు కట్టుకోవాల్సింది. బయలు శాగరీతాల మంత్రాలు మొదలయ్యి అమ్మవారు రావడానికి ఉత్కంఠతతో అందరూ అమ్మవారిని పిలిపించుకోండి, అమ్మవారు రావాలి. బాగా సరిపోలేదు, బాగా గట్టిగా వాయించాలి. ఓ వెనకాల వారి చెప్పండి బాగా వాయించమని. నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపిని గందెళ్ళు కింద వరే సింహల మీద వరే పక్షులు పక్షులు పదుషాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడు రాసిన బ్రహ్మదేవుడు రాసిన రాత పలాన దశపతులు మా బట్లు బైరవుడా సదరమణ రూపము ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తలపది నామరాజుల రూపం నామరే చిత్తారీ గురువు రేపల
తెన్మయ్య తిరగట్టుగయ్యా పగలు సాక్షిగా. పొద్దు తిరగని పన్న పూలు, గట్లు తిరగని కన్నెర్లు, సద్దు తిరగని శంఖ పింగళీలు, సకల సూత్రాల సామెటి గంగ, చిన్నటి గంగ, పెద్దటి గంగ, పన్నెండు అస్తాల పగరటి గంగ, తొమ్మిది అస్తాల దవకటి గంగ, కసు గంగ, అడగంగ, రక్త గంగ, నన్నపల గంగ, తేనుకుండలు ఉండేటి తేలేటి గంగ, పాలకుండలు ఉండేటి పాతాల గంగ, సొప్పబెల్ల తెప్పల గంగ, గంగ నూలేందే గడి ఆగలేము, శివనికి శివ పూజ లేదు, పరమేశ్వరు క్షామ లేదు, మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదర జడల జాలాది గంగ, రోమ రోమాన శంకరోమలింగం కారణ గజలు దర్శనాలు కలియ పరీక్షలు మూకన బుద్ధ చంద్రం దసుకుని దర్శన చిత్రాల కానీ వేసుకుని పైన వస్త్రాలు ధరించిన మాంకాళి చినీర భద్ర కమేష్ దేవదూలు లాచురు మతం పల్లికిది మంగనాలది సొకం పాట విధి, భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడి నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడవి సకం పాట విధి, చదువు చూస్తా నేర్పిన కీర్తి జోగమ్మ, కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ, మేటల మంగ సూత్రం చేయించిన గోకణ విజయ కుమార, కిరణ చేయించిన ఆనందేశ్వర సత్యనారాయణ, నా సాటి గణాల పలక దర్శన ఎరకల్దేవిచ్చిన పుట్టినాయన, బులక సుందరి కరవిచ్చిన కైలాసవతి, సరసమైన వాటాన బాలన్ బొంగరాన్న బొంగరం దాని పొడుగుంటున్నా మాదిగింటి గూటానాటి పెద్దమ్మనంటి దండమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఇరుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే, భూలక్ష్మి నేనే, ధనలక్ష్మి నేనే, వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలు మనంటే అన్నలకు ఒక రూపం నల్లభూషణంటే గడల మనంటే సూదుల మనంటే కనకాల కట్టమైనంటే నా చిన్న తమ్ముడు పీనుకుల మన క్షరణము ఏడుగు రక్క జలంలము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఎన్ని విచారం అమ్మా. జగన్మాత మహాకాళి 250 సంవత్సరాలుగా ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన క్రమబద్ధమానమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం 16 రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రాడానంత అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం. ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం. నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయ తల్లి. ఏటేటి కంటే ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బచ్చలనందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా. నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా. నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసి మహంకాళిని నేను అమ్మా తల్లి. అందరూ గోనాలు సమర్పిస్తున్నారు. గోనాలే ముఖ్యమైనవి నీ పూజకి. ఈ పూజలో గోనాలు ఏ విధంగా సమర్పించాలి, ఎట్లా సమర్పించాలి, ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి. నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతాం. బోనాలు ఏ బోనమైనా పర్వాలేదు. మామూలు బోనమైనా, మట్టి బోనమైనా, స్వర్ణ బోనమైనా కానీ, ఎవరు ఎత్తుకొచ్చినా కానీ పర్వాలేదు. కానీ సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. చాలా సంతోషం. వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రకు పెట్టుకోకండి బాలక. చాలా సంతోషం. నా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరు ఎత్తుకొచ్చినా, ఎవరు చేసుకొచ్చినా గాని, బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది. సంతోషంగా అందుకునే వారం నాది. అమ్మా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు. అలాగే ప్రకృతికరమైనటువంటి
గానలు ఏ విధంగా కడతాయి, ఎండలు ఏ విధంగా కాస్తాయి, కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు, తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు, ఈ యొక్క చక్కటి మాటలను నీ ముఖం ద్వారా తెలియజేయతల్లి. కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు, పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు, ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. వర్షాలు మీకు, కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు, ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి, కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మా, నీ ఆశీర్వాద గొలం ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి, దీనిలో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావో, లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే ఒక చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, దినదిన కృతజ్ఞమానమై ఈనాడు వందలు వేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరిక లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కరహారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి. నన్ను దాటి రావాలండి, నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక? మిమ్ము కాపాడేది కూడా నేనే కదా, ఎటు తిరిగ మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమరి పోతులు అయిపోతారు కదా. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా. కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ, మీరు పలహార తెచ్చినా, పండు తెచ్చినా, ఏమి తెచ్చినా, సాగ తెచ్చినా, బోనం తెచ్చినా, ఆనందంగా అందుకునే భారం తప్పనిసరిగా అందుకుంటా నేను. పిల్లా జల్లా కానీ, గడ్డు గోదా కానీ ఎటువంటి ఆపద రాకుండా చూసుకున్నాయి, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది. అమ్మా చాలా సంతోషం తల్లి, ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు. నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా? ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక? నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు, కాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. ఎవరెంత అడ్డుపడ్డా గాని, ఎవరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను. అమ్మా ఇది ఆశీర్వాదమే కాదు, నీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ, ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దల్లో మునిమన వాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు. కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి, బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియజేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక 2 క్వశ్చన్లు వేస్తారు తల్లి, ముందుగా తెలియజేయాలి. నా గ్రామ ప్రజలందరూ, ఇది వడికే కాదు గత 7 నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు సల్లని సాక పెడుతున్నారు, నాకు సంతోషంగా అందుకుంటున్నాను. ఈ 7 కూడా మీరు 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి సాక పెట్టండి. నాకు అమ్మా, మన రాష్ట్రంలో
చాలా మంది రోగాలతో బాధపడుతున్నారు, డయాబెటీస్తో. వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా. మీరు మీ విద్యను కానీ దాని కానీ చదువును కానీ మీరు ఎక్కువ చేసుకున్నారా అనుకుంటున్నారు, కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించటలేదు కాదు బాలక. ఔషధం ఇస్తే మీరు మంచి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు, మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి. మీకు ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది. మాలక అమ్మా, మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితో మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చు అమ్మా. ఏడేడో చేసేది, రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక. మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా, దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను. నువ్వు కోకర్తున్నావు అర్థం కావట్లేదు తల్లి. నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని పంపిస్తూనే ఉన్నారు. పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కటి పూజ జరిగింది, అందరూ ఆనందపడే విధంగా పూజ జరిగింది. తల్లి ఆశీర్వాదం బాగా ఇస్తావు కాదు అమ్మా, ఆకరణ నా మీద ఏదో ఒకటి వేసిపోతావు తల్లి. దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ మీద కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి. సంతోషంగా ఆనందంగా అనుకున్నాను, మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ఘనంగా అందుకున్నాను. బాలబచ్చలకే కానీ గర్భిణీ స్త్రీలకే కానీ ఎటువంటి ఆపద రాను. నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అరికాలి పుల్లినట్టేమో నివళ్ళతో వేగే భారం నా కాపాడే భారం కూడా నాది. నా కల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను. చాలా సంతోషం తల్లి. జయమలబాలమ్మా.